కేసీఆర్ రాష్ట్ర ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పాలన చేస్తున్నారని ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని రైతు బంధు పథకాన్ని అమలు చేయడం వల్ల రైతు సోదరులకు ఎన్నో ఇబ్బందులు పోయాయని కానీ దేశ ప్రజాని మాత్రం రైతులు నడ్డు విరుస్తున్నారని బో ఎమ్మెల్యే రాతోడు బాపురావు అన్నారు. కేవలం ధనుకులే మళ్ళీ పాలించేలా పథకాలు అమలు చేయడం వల్ల రైతులు రానున్న రోజుల్లో కనబడకుండా పోయే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని తన తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేసే ప్రభుత్వం లేదు, మరి ఇవన్నీ విషయాలు ఆ రోజు ప్రజల దృష్టిలో తీసుకొచ్చి మరి కుడివైపు గోదావరి పారుతా ఉన్నది, ఎడమవైపు పెనుగంగా పారుతా ఉన్నది, రెండు నదులు మన పక్క నుంచే పారుతా ఉన్నది, కానీ చుక్క నీరు కూడా మనకు లభించని రోజులు మనది. మరి ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా తెలంగాణ ప్రాంతం చాలా వెనుకబడ్డది కాబట్టి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పడ్డది తెలంగాణ రాష్ట్రం సాధించడానికి. ఆ ఉద్యమాన్ని మీరు మనం అందరం కల్లారా చూసినాం. ఆ రోజు పత్రిక విలేకరులు, మా మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మాకు చాలా సహకరించారు. వారు కూడా తెలంగాణ ముద్దు బిడ్డలే కాబట్టి, వారు కూడా ఇక్కడ రైతుల కుటుంబాల్లో పుట్టిన వాళ్లే కాబట్టి తెలంగాణ సాధిద్దామనే ఆలోచనతో మీరు మేము అందరం కలిసి ఆ రోజు మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. అనేక లాఠీ దెబ్బలు తిన్నాం, అనేక సార్లు జైల్లో పాలైనాం. ఇచ్చోడ మండల కేంద్రంలో అయితే ఉద్యమాన్ని మీరు చాలా చక్కగా మీరు చూశారు. మా కార్యకర్తలు ఆ రోజు ఎటువంటి వారికి ఏ సహాయం లేకుండా, రేపు కరీంనగర్ లో మీటింగ్ ఉందంటే, మహాసభ ఉందంటే రాత్రికి రాత్రి వారు తయారై కుటుంబాన్ని లెక్క చేయక, మా పనులను లెక్క చేయక, వ్యవసాయం లెక్క చేయక తరలిపోయిన రోజులు మనకు కల్లారా చూశాం. అట్లా ఇట్లా 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెద్ద మనసుతో ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ కాబట్టి కేసీఆర్ పార్టీ యొక్క కారు గుర్తుకు ఓటేద్దాం. ఓటేసి 63 సీట్లు గెలిపించి ఆ రోజు ప్రభుత్వ ఏర్పాటుకు మరి మద్దతు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో అనేక కారణాలు ఉన్నాయి. గతంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రాంతం ఉన్నప్పుడు మనకు జరిగిన అన్యాయాలు, మరి వ్యవసాయ క్షేత్రానికి ముఖ్యంగా జరిగిన అన్యాయం, మన ప్రాంతంలో చాలా తక్కువ స్థాయిలో ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల నిర్మాణం ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా మన ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, అభివృద్ది కాని ప్రాంతం, ఎవరు పట్టించుకోలేని ప్రాంతం ఇది. అందుకే గౌరవ కేసీఆర్ గారు ఎన్ని పదవులు వచ్చినా, ఎంత స్థాయికి ఎదిగినా ఈ తెలంగాణ అభివృద్ధి జరగదు, ఈ తెలంగాణ ప్రాంతంకు న్యాయం జరగదు, ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసే తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఒక ఉద్యమాన్ని తీసుకొద్దాం, ఒక పార్టీని స్థాపిద్దామనే ఆలోచనతో 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి దాని ద్వారా ప్రజల్లో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఉద్యమంలో అనేక విషయాల మీద, అనేక సమస్యల మీద దృష్టి సారించి ప్రజలకు తెలియజేసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, కర్షకులు, విద్యార్థులతో పాటు ఆ రోజు కళాకారులు కూడా పాల్గొని మాది తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డ ప్రాంతం, ఎన్ని నదులు పారినా నదుల యొక్క నీరు ప్రజలు మాకు అండగా ఉన్నారు, మాకు ఎవరు బాస్ లేరు, మాకు ప్రజలే బాస్. ఆ రోజు మా ఉద్యమంలో కూడా 14 సంవత్సరాలు మా ప్రజలే మా వెంట ఉండి, మా కార్యకర్తలే మా వెంట ఉండి ప్రాణం ఉండా లెక్క చేయకుండా ఉద్యమించిన మా ప్రజలు, మా కార్యకర్తలు, నాయకులు మున్ముందు భవిష్యత్తులో కూడా ఇటువంటి సమస్య వస్తే తప్పకుండా మా ప్రజలు మా వెంట ఉంటారు, తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి
అన్ని విధాల అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. మేము ఈ రోజు మా బూత్ నియోజకవర్గం నుంచి తెలియజేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి, మీరు ఇప్పటికైనా ఆలోచించండి, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయండి. మీరు కావాలని కక్షతో కసితో కక్షతో కోపంతో ఇవల తెలంగాణ రాష్ట్రం మీద దృష్టి సారిస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు చేస్తా ఉన్నారు, తెలంగాణ మా వశంలో రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆ ప్రయత్నం సాగదు, ఆ కల నెరవేరదు. ఎందుకంటే ఇప్పటికే ఏదో లొల్లిల లొల్లి సీట్లు వచ్చినాయి, నాలుగు సీట్లు వచ్చేంత మాత్రాన ఏదో అయిపోయింది అనుకుంటున్నారు. కానీ చూడండి, వచ్చే ఇంకా 2 సంవత్సరాలు 23 నెలల తర్వాత ఎన్నికలు వస్తా ఉన్నాయి. 100కు పైన 2 సీట్లు రాకపోతే తప్పకుండా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారినే ముఖ్యమంత్రి చేసే కలలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ రైతులు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. నిన్న మొన్న జూన్ నుంచి విత్తనాలు వేసి పంటలు చాలా ఏపుగా రావడం, చాలా సంతోషంగా ఆనందంగా ఉండడం. కానీ సెప్టెంబర్ మాసంలో చివరిలో భారీ వర్షాలు కురవడంతో సోయా పంట లేదు, పత్తి పంట రాలేదు. ఈరోజు 100 క్వింటల్ అయ్యవనికి 20 క్వింటల్ కూడా కాలేదు. అటువంటి సమయంలో అందరు రైతులు కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. అటువంటి సమయంలో మా ముఖ్యమంత్రి గారు మరి రైతు బంధు డబ్బులు వేయడం, ఇవాళ ఏ పల్లెకు పోయినా, గూడకు పోయినా, తాండాకు పోయినా, విధికి పోయినా, వాడకు పోయినా, గ్రామానికి పోయినా, ఏ మండలానికి పోయినా కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. కేసీఆర్ గారిని మరి మా నిజంగా ఈ రైతుల మా ముఖ్యమంత్రి గారికి వారి ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలి. మా కేసీఆర్ గారి యొక్క అండదండలు మాకున్నాయి, మేము వారి వెంట ఉన్నాం, వారి వెంటే ఉంటాం అనే ఆలోచనతో ఈరోజు ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు ఆలోచించాలి, సమీక్షించాలి, రివ్యూ చేయాలి. మరి దేశ యొక్క రైతులకు